ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోదీ, ఆస్ట్రియా అధ్యక్షుడు ఛాన్సలర్తో నేడు ద్వైపాక్షిక చర్చలు. రానున్న రోజుల్లో భారత్ ఆస్ట్రియా మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్న ప్రధానమంత్రి. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశం. కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 9 ఒప్పందాలు. మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసిన పుతిన్. రష్యా పర్యటనలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశం. 3 రెట్ల వేగంతో పనిచేస్తానని వెల్లడి, భారత్ను 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు నేడు కొనసాగుతున్న పోలింగ్. 13న ఓట్ల లెక్కింపు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆగ్రహం. డిఎస్సి వాయిదా, పోస్టుల పెంపు చేపట్టకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక. రైతు భరోసా విధి విధానాల రూపకల్పనకు నేటి నుంచి ప్రత్యేక సదస్సులు. నేడు ఖమ్మం జిల్లాలో తొలి వర్క్షాప్. హాజరు కానున్న 4 మంత్రులు. సాగు చేయని భూములకు గత 6 ఏళ్లలో 25,672 కోట్ల రైతు బంధు సాయం. మంత్రివర్గ ఉపసంఘానికి వ్యవసాయ శాఖ నివేదిక. అనర్హులను మినహాయిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని వెల్లడి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష. వచ్చే ఏడాది నాటికి 3 ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆదేశం. ప్రాజెక్టుల ప్రగతిపై ప్రతి నెలా తానే సమీక్షిస్తానని వెల్లడి. తెలంగాణలో మారియట్ సంస్థ 400 కోట్ల రూపాయల పెట్టుబడులు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ నెలకొల్పనున్నట్లు తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు. గ్రూప్ 1 మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు 75 రోజుల పాటు ఉచిత శిక్షణ. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలన్న బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్. శిక్షణాకాలంలో విద్యార్థులకు నెలకు 5,000 రూపాయల స్టైఫండ్. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ ఆదాయం. గత 7 నెలల్లో 4,670 కోట్ల రాబడి. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలను వణికిస్తున్న భారీ వర్షాలు. 4 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి. రానున్న 2 ఏళ్లలో కొత్తగా 10,000 నాన్ఏసీ బోగీలు తయారు చేస్తామన్న రైల్వే శాఖ. సామాన్య ప్రయాణికులకు ప్రయోజనం కలిగించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన. పురుగుమందుల దుష్ప్రభావాల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకే కిసాన్ కవచ్. ప్రత్యేక కిట్ను ఆవిష్కరించిన బెంగళూరుకు చెందిన ఇన్స్టెమ్. ఉత్తరప్రదేశ్లోని లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. 18 మంది మృతి. మహారాష్ట్రలోని హంగోలీలో భూ ప్రకంపనలు. రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదు. రేపు నాటో ఉక్రెయిన్ కౌన్సిల్ సమావేశం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్. జింబాబ్వేతో మరో పోరుకు సిద్ధమైన యువ భారత్. హరారే వేదికగా నేడు 3rd T20 మ్యాచ్. టీమిండియా హెడ్ కోచ్గా ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ నియామకం. భారత్ జట్టు శ్రీలంక పర్యటనతో కోచ్ బాధ్యతలు చేపట్టనున్న గంభీర్.